వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా ఆడపడుచు వాళ్ళ పాప అన్నప్రసన్నం, తనకి తల తీయించడం, ఇంకా తను పేరు పెట్టడం అన్నమాట అండి. ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా అన్నవరంలో అవుతున్నాయి. మేము అన్నవరం వెళ్ళడానికి ఇక్కడ మార్నింగ్ రెడీ అవుతున్నామన్నమాట. సో ఇదేంటంటే అన్నప్రసన్నం కదండి, అక్కడ పరమన్నం తినిపిస్తారు కనుక ఇంట్లోనే పరమన్నం చేసనేది పట్టుకెళ్తున్నా. అండ్ ఆ వైట్గా ఉన్నవి ఏంటంటే ఉండ్రాలండి, తల తీయించాక బోర్డు ఉండ్రాలని చెప్పేసి నెత్తి మీద వేస్తారనమాట. సో అందుకోసం అవి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం. సో మా ఫ్యామిలీ ఇక్కడ వైజాగ్ నుంచి వెళ్తున్నారండి. ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రాజమండ్రి నుంచి వస్తున్నారు. వాళ్ళు అటు నుంచి బయలుదేరారు వెహికల్లోన. సో మేము ఇటు నుంచి బయలుదేరుతున్నాం అన్నమాట. ఇక్కడ మేము వెళ్తున్నది ఏంటంటే, మా అత్తయ్య గారు, మా ఆయన, నేను, మా బావగారు, మా పెద్ద అత్తయ్య గారు, మేము ఐదుగురం కలిసి వెళ్తున్నాం. మార్నింగ్ ఇక్కడ 5:00కి రెడీ అయిపోయామండి. చాలా చల్లగా ఉంది. సో ఈ వీడియో కూడా ఎప్పుడుదంటే 19-20 వీడియో అన్నమాట. ఇది 20 అనుకుంటా మేబీ. సో ఒకే రోజు అన్ని ఫంక్షన్స్ జరిగాయండి. సో నేను ప్రతిదీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఈ వ్లాగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంటిన్యూస్గా చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నేను యాక్చువల్లీ చాలా వరకు కట్ చేసి పెట్టానన్నమాట, బట్ అయినా కానీ 24 వీడియో అనేది వచ్చింది. సో ఇక్కడ మేము పొద్దున్నే రెడీ అయిపోయాం కదండి, పొద్దున్నే బయలుదేరిపోయాం, సారీ. సో బయలుదేరిపోయి అక్కడికి వెళ్ళేటప్పుడు మాకు 8:00 అయింది. మాకంటే ముందు మా ఆడపడుచు వాళ్ళు వస్తారు. సో మేమే కొంచెం లేట్ అయ్యామన్నమాట, ఎందుకంటే పొద్దున్నే చాలా మంచుగా ఉందండి. అంత మంచుతోటి వెళ్ళడం కష్టంగా ఉండి కొంచెం డ్రైవింగ్ అనేది స్లో అయింది. ఇక్కడ డ్రైవ్ చేస్తుంది మా హస్బెండ్ కనుక, సో కొంచెం జాగ్రత్తగా స్లోగా అనేది తీసుకెళ్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ ఉండేది మా బావగారు, తర్వాత క్లియర్గా చూపిస్తాను. సో వీడియో అంతట్లో కూడా ఉంటారు. ఇంకా కార్లో ఫుల్ ఫన్, సాంగ్స్ వింటూ మధ్య మధ్యలో కార్ ఆపుతూ, సో అలాగా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వామిటింగ్ అని, ఒక్కొక్కరికి వాష్రూమ్ అని, అలా మధ్య మధ్యలో కార్ ఆపుతూ వెళ్ళడం వల్ల మనకి 8:00 అయిపోయింది. 3.5 hours జర్నీ పట్టింది అన్నమాట అన్నవరం అనేది. సో ఫైనల్గా అన్నవరంకి దగ్గరలో ఉన్నామండి. ఇది అన్నవరం గుడికి దగ్గరలో అన్నమాట. సో ఫైనల్గా అన్నవరం కూడా రీచ్ అయిపోతాం. కొండపైన కనిపిస్తున్నదే గుడి అన్నమాట. నేను అక్కడక్కడ క్లిప్స్ అనేవి షూట్ చేశాను. ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇక్కడ, అంటే తనకి తల తీయించాక ఉండ్రాలు వేసింది, పేరు పెట్టేది, తర్వాత చూడండి పిల్లలు అన్నప్రసన్నానికి వస్తువులు పట్టుకుంటారు. సో అది A to Z నేను అప్లోడ్ చేశాను అన్నమాట, A to Z యాడ్ చేశాను మిస్ కాకుండా. సో చిన్న క్లిప్ అంటే ఫార్వర్డ్ చేయకుండా చూస్తే మీకు డెఫినెట్గా వీడియో అనేది నచ్చుతుంది. ఈ వీడియో కూడా చాలా రోజుల నుంచి అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి అప్లోడ్ చేయలేదు, ఎడిట్ చేసేసి వదిలేశానన్నమాట. ఫైనల్గా ఈరోజు అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది మనం అన్నవరం పైకి వెళ్తాం కదండి, సో బై వెహికల్ కనుక మనకి ఇదంతా రోడ్డు వెళ్ళేది అంత త్రోవ అనేది కనిపిస్తుంది. చాలా మనకి చలికాలం కూడా కదా, మంచిగా గ్రీనిష్గా చాలా బాగుంది. నేనైతే అన్నవరం వెళ్ళడం సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం కూడా వాళ్ళ పెద్ద పాపకి ఇక్కడే అన్నప్రసన్నం, తల తీయడం, పేరు పెట్టడం అన్నీ జరిగాయి. సో అప్పుడు వెళ్ళాము అండ్ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. 1.5 years బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. సో ఈ ఇప్పుడు అన్నప్రసన్నం ఏ పాపకి అయితే జరుగుతుందో ఆ పాపకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేశానన్నమాట. సో శ్రీమంతం వీడియో, హాస్పిటల్లో ఉండేటప్పుడు వ్లాగ్స్, సో అన్నీ షేర్ చేశాను. చాలామంది పిక్స్ కూడా అడిగారు, అక్క పిక్ యాడ్ చేయలేదక్క, పాప పుట్టింది అన్నాక పిక్ పెట్టండి అక్క, పిక్ పెట్టండి అని చెప్పేసి. నేను అప్పుడు పిక్ అనేది పెట్టలేదు. సో ఇప్పుడైతే ఫుల్గా పిక్ ఏంటి మనిషినే చూపిస్తాను మీకు. అండ్ మేము ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసేసాము. పార్కింగ్ చేసేసి పైకి పట్టుకెళ్ళవలసిన వస్తువులన్నీ పట్టుకెళ్తున్నాము. పైన కూడా పార్కింగ్ ఉంది, మాకు తెలియక మేము కిందనే పార్క్ చేసేసి కింద నుంచి పై వరకు నడుచుకొని అనేది వెళ్తున్నాం. అండ్ తినే మా బావగారు పొద్దున్నే చూశారు కదా, అండ్ ఇప్పుడు హెయిర్తో కనిపిస్తున్నారు, ఆఫ్టర్ గుండె అయిపోతుంది. అండ్ మా పెద్ద అత్తయ్య గారు కూడా గుండె అయిపోతుంది. అండ్ ఇక్కడ మేము తెచ్చుకున్న టిఫిన్స్ అండ్ పరమన్నం వండ్రాలు, కొంచెం బట్టలు, పైకి వెళ్ళి స్నానాలు చేస్తారు కదా, A to Z పట్టుకొని సర్దుకొని వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మా బావగారు వీడియో అనేది షూట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నేను ముందు రోజే కదా హెయిర్ కట్ చేసుకున్నాట, ఆ హెయిర్ అనేది చాలా చాలా క్యూట్గా ఉందన్నమాట. అండ్ హెయిర్ కట్ చేసుకునేటప్పుడు హెయిర్ వాష్ చేసాక వాళ్ళు కూడా కర్ల్స్ పెడతారు కదా, నాకు హెయిర్ కట్ చేసుకున్న నెక్స్ట్ డే అయితే మస్త్ అనిపించింది, అసలు సూపర్ నచ్చింది. బట్ ఇప్పుడు కొంచెం వాళ్ళు చేసిన కర్ల్స్ అనేవి పోయాక నార్మల్ హెయిర్లా అనిపించేసింది, అంటే సాఫ్ట్గా వచ్చేసింది.
సో అంతే, అంతకుమించి ఏం లేదు. ఫైనల్గా మేము కూడా పైకి వెళ్ళిపోయాము. చూడండి, అక్కడ మా ఆడపడుచ వాళ్ళందరినీ చూపిస్తాను. సో ఇది మా ఆడపడుచ వాళ్ళ మరిది గారు, మల్లన్నయ్య నాకు అన్నయ్య అవుతారు. అండ్ ఇగోండి, ఈ పాపకి అదే ఐ మీన్ ఈ పాప వాళ్ళ చెల్లికి ఎప్పుడు అన్నప్రసన్నం అనేది జరిగేది. అండ్ దీని ఇదిగోండి, ఫైనల్గా హాస్పిటల్లో మా ఆడపడుచ పాప పుట్టింది అని చెప్పేసి చెప్పాను కదా వ్లాగ్స్లోన, తను తినే అన్నమాట. సూపర్ క్యూట్గా ఉంటుంది. సో చూసారు కదా, వీడియో తీస్తుంటే వీడియో చూస్తుంది, ఫొటోస్ గట్రా నేను తీస్తూ ఉంటే చూస్తుంది. అండ్ మా ఆడపడుచు ఫ్యామిలీ అందరు కూడా వచ్చేసారు. అందరం కలిసి మనం ఫస్ట్ పాపకి తల తీయించడానికి వెళ్తున్నాం. అండ్ మేము రాకముందే వాళ్ళు టోకెన్స్ అనేవి తీసి ఉంచారనమాట. సో మేమించి జస్ట్ వెళ్ళి ఇంకా తల తీయించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కనుక మేము కూడా వెళ్ళాము. ఆల్మోస్ట్ అందరూ తల తీసారండి, అంటే బాయ్స్ అందరూ తల తీసుకున్నారు. అండ్ ఆడవాళ్ళందరూ హెయిర్ కట్ కత్తుర్లు ఇచ్చారు, మూడేసి కత్తుర్లు. అక్కడికి ఏది చేయింది, నేను మా అత్తయ్య గారు మా ఆయన మేము ముగ్గురు అసలు ఏటి చేయలేదు. మేము ఇంటికాడే స్నానాలు చేసి ఇంటికాడే రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. సో మా హస్బెండ్ అయితే మేనమామ ఉల్లో కూర్చొని పెట్టి తల తీయించాలి కనుక తను కంపల్సరిగా ఉండాలి కనుక సో తను ఇంటికాడ నార్మల్ నైట్ డ్రెస్తో వచ్చేసారనమాట. ఎలాగే ఇక్కడికి వచ్చాక మళ్ళీ తలకు స్నానం చేసుకోవాలని చెప్పేసి. సో నేను చూపిస్తాను చూడండి, ఎంత ఏడిచిందంటే పాపం చాలా ఏడిచింది, ఏటో జరిగిపోతుందేమో అనేసి. ప్లస్ మమ్మల్ని చూడడం కూడా ఫస్ట్ టైం కదా, చిన్నప్పుడు ఎప్పుడో పుట్టినప్పుడు చూసింది, మళ్ళీ 5-6 మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ చూడడం కదా, మా దగ్గరికి రావడానికి కూడా కొంచెం భయపడుతూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ కత్తుర్లు అనేది మేనమామ కట్ చేయాలి. మా ఆయన అయితే భయపడుతూ కట్ చేశాడండి, ఎందుకంటే ఒక పక్క తను ఏడుస్తుంది ప్లస్ ఒక పక్క కదులుతుంది కదా, చిన్నపిల్లలకి పట్టుకోవడం కష్టం. ఇలాంటి సిచ్యువేషన్లో అయితే కొంచెం భయంగా కూడా ఉంటుంది. మా ఆయనకైతే మస్త భయం వేసింది. తనైతే గుండెంతా అయిపోయి కంటే ఇంత చిన్నపిల్లలకి గుండె అంటే బాబు, మన పిల్లలకైతే మాత్రం మనం అస్సలు తీయించొద్ది ఈ వయసులో అని చెప్పేసి నాకు చెప్తున్నాడు. మేము నవ్వుకున్నామన్నమాట. సో అవును అనిపిస్తుంది, భయం వేస్తుంది ఎవరికైనా పట్టుకొని తీయించాలి అంటే. నాకు కూడా చాలా భయం అండి. అండ్ ఫస్ట్ ఆ చున్నీలు వేశారు కదా, నేను మేనత్తన అవుతాను కదా, ఫస్ట్ కత్తిర్లు అంట నా కొంగులో వేస్తారు, తర్వాత అందులో డబ్బులు వేసి మనం ఉండిలో వేయాలని చెప్పేసి చెప్పారు. సో ఫైనల్గా అలాగా తల తీయించడం అనేది ఏడ్చుకుంటూ జరిగిపోయింది. సో చాలా జాగ్రత్తగా తీశారు తను కూడా, ఎలాంటి ఘాటులు ఏం పడకుండా ఈ తల తీయించడం అనేది చాలా ఈజీగా అయిపోయింది. సో ఇక్కడ పట్టుకునేది మా పెదనాన్నగారు, ఇక్కడ ఒళ్ళో పెట్టుకునేది మా ఆయన. ఇంకా తర్వాత 1 బై 1 కత్తుర్లు ఇచ్చుకునే వాళ్ళు కత్తుర్లు, గుండెలు గీయించుకునే వాళ్ళు గుండెలు. సో అన్నీ అయిపోయాక ఇంకా నెక్స్ట్ అక్కడే వాష్రూమ్స్ ఉంటాయి కదండి, అందరూ కూడా అక్కడే స్నానాలు అనేది చేసేసుకున్నారు. ఇంటికాడ నుంచి షాంపులు సోపులు తెచ్చుకుంటారు కదా, సో వేడి నీళ్ళు కూడా అక్కడ అమ్ముతారు. సో వేడి నీళ్ళతో పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ స్నానాలు అనేవి చేసేసుకున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే, మేము ఈ టైంలో వెళ్ళడం వల్ల గుడి అనేది చాలా ఖాళీగా ఉందండి. సో లాస్ట్ టైం నేను వచ్చేటప్పుడు మా ఆడపడుచు వాళ్ళ పెద్ద అమ్మాయికి చేయించేటప్పుడు మాత్రం ఎంత రష్గా ఉందంటే నించుని చూడడానికి కూడా వీలు లేనంత రష్గా ఉంది అనమాట. ఇప్పుడైతే చాలా ఫ్రీగా అయిందండి. దర్శన వామని, తల తీయించిన కడవని, స్నానాలు కడవని ఎక్కడైనా కానీ చాలా అంటే చాలా ఫ్రీగా అయిందనమాట. అంటే మేబీ కోవిడ్ వల్ల చాలా తక్కువ మంది, అంటే ఇలాంటి మొక్కులు ఉన్న వాళ్ళు తప్పదు అనుకున్న వాళ్ళే వెళ్తున్నారు. సో ఇక్కడ అందరూ తలలు కత్తుర్లు అన్నీ అయిపోయాక, స్నానాలు అయిపోయాక ఇక్కడ మేము కొంచెం రెడీ అయిపోయాక, అందరూ రెడీ అయిపోయాక వెళ్ళామండి. ఇక్కడ ఏంటంటే ఒక రాగి చెట్టు ఉంటుంది. సో గుడికి ఆపోజిట్లోన రాగి చెట్టు ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఒత్తులు, 100,000 ఒత్తులు, 365 ఒత్తులు, 1,000 ఒత్తులు అనేది ఒత్తులు వెలిగించి ఆ రాగి చెట్టు కాడ అక్కడ పూజలు అనేవి చేస్తారనమాట. సో మా అందరూ పూజలు గట్టా అన్నీ అయిపోయాక, సరే ఇక్కడ ఖాళీగానే ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ బోడి ఉండరాలు అనేది వేస్తున్నారనమాట. పొద్దున్న చూపించాను కదా ఉండరాలు చేసామని చెప్పేసి. అవి అనేది ఏంటంటే, తల తీయించాక చంటి పిల్లలకి లడ్డూలతో కలిపి గుండు మీద వేస్తారండి. సో నేనైతే మా ఆడపడుచలు పెద్ద పాపకి వేసేటప్పుడు ఫస్ట్ టైం చూశాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నాను. వీళ్ళలో ఇలా వేస్తారంట, ఎంతమంది వేస్తారో వేసుకోరో నాకు తెలియదు. సో అత్తయ్య వాళ్ళ ప్రకారంగా అయితే మాత్రం ఇలా బోడి ఉండరాలు అనేది వేస్తారు. సో ఆ ఉండరాలు అనేది గుళ్ళోనే కాదండి, మనం ఇంటికి వచ్చాక కూడా ఇంటికాడ కూడా వేసుకోవచ్చు. ఇంటికాడ వేసుకుంటే చుట్టుపక్కల పిల్లలందరినీ పిలుస్తాం కదా, మనం అలా ఉండరాలు వేస్తుంటే పిల్లలు గట్టా తీసుకుంటారు, అండ్ మేనత్తులు అలా అందరూ తీసుకుంటూ ఉంటారనమాట ఉండరాలు. పిల్లలు బుర్ర మీద నుంచి పడతా ఉంటే
సో ఇక్కడ మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళి వేసుకోవడం ఎందుకు, ఇంకా అందరం గుళ్ళోనే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా గుళ్ళోనే వేశారనమాట. సో మిగతా ఉండ్రాలు ఆ లడ్డూలు ఇవన్నీ ఏం చేస్తామంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రసాదం లాగా పనిచేస్తామన్నమాట. అండ్ అక్కడ గుళ్ళో చాలామంది ఉంటారు కదండి, అందరికీ అలాగే ఒక ఉండరాలు అండ్ ఒక లడ్డు కలిపి సో అందరికీ ప్రసాదంలా పనిచేశారు. సో మాడపొడిచి వాళ్ళ పాప పాత్రం ఈ టైంలో మాత్రం అసలు ఆడలేదు, అంటే తన నెత్తిమీద నుంచి ఏంటి వస్తున్నారా అని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. సో చూసారు కదా బిఫోర్ గుండికి ఆఫ్టర్ గుండికి ఎలా ఉందో. సో దీని తర్వాత మేమందరం కలిసి దర్శనానికి అనేది బయలుదేరాం. సో మీ అందరికీ తెలుసు కదా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అనేవి అలౌ చేయరు. సో చాలా జాగ్రత్తగా మేము స్విచ్ ఆఫ్లు చేసేసి బ్యాగుల కింద బట్టల్లోన పెట్టేసి ఆఖరికి చెక్కింగ్ అయింది, బట్ మేము చాలా జాగ్రత్తగా ఫోన్లు అనేది లోపలికి తీసుకెళ్ళాము. సో అందుకోసం నేను లోపల గుడి లోపల దర్శనం అనేది టెంపుల్ లోపల దేవుణ్ణి అనేది గట్ట చూపించలేదు. ఓన్లీ మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం అండ్ అక్కడ అంటున్నారు మొబైల్స్ ఆపేయాలి, మొబైల్స్ పట్టుకెళ్ళకూడదని చెప్పేసి ఇక్కడితో నేను అనేది వీడియో షూట్ చేయడం ఆపేసి స్విచ్ ఆఫ్ చేసి లోపలికి తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడ దర్శనం అంతా అయిపోయాక గుడి లోపలే పక్కన సందులా ఉంటుంది కదండి బాల్కనీ లాగా సందులా గుడి పక్కన, సో అక్కడ గుడి లోపలేనమాట ఈ వ్యూ అనేది. సరే అని చెప్పేసి ఇక్కడ మేము ఇక్కడ అన్నప్రసన్నం చేసేద్దాం అండ్ ఇక్కడే నామకరణం చేసేద్దాం గుడి లోపల అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. సో చూడండి అప్పుడే కదా బంగుర్తారు వాళ్ళ ఏ వస్తువులు ముట్టుకుంటారని చాలా ఆతృతగా మేము అందరం తనని ఎంకరేజ్ చేస్తూ సో చూస్తున్నాము. అలాగే గుళ్ళో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది గుమ్మగుడి చూస్తున్నారనమాట తను ఏం ముట్టుకుంటుంది ఏం ముట్టుకుంటుంది అని చెప్పేసి. ఏమో నాకు తెలిసి మాత్రం నాకు అనిపిస్తుంది పిల్లల కంటికి ఏదైతే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది సో అది ముట్టుకుంటారని నాకైతే అనిపిస్తుంది. సో తిను కూడా అలానే చేస్తుంది అనుకున్నాం, అదే అలానే చేసింది అనమాట. కానీ ఇంకా చాలా చిన్నది కదండి అప్పుడే బంగరడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో బంగరలేదేమో అనుకున్నాం. వాళ్ళ లక్క అయితే మాత్రం ఆ ఏజ్కి మాత్రం లక్క చాలా కొంచెం స్పీడ్గా బంగరేసింది, ఇది మాత్రం కొంచెం స్లోగా గుండుతోటే బంగరుతుంది. సో ఇంకా చుట్టుపక్కల మేము అందరం కూర్చొని అది ముట్టుకో ఇది ముట్టుకో ముందుకురా అని చెప్పేసి అంటుంటే అందరు ఫేసులు చూసి అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో ఫైనల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పువ్వులు ముడుతుందేమో అనుకున్నాం, కొంచెం చామంతి పువ్వులు పసుపు పసుపుగా కొంచెం అట్రాక్టివ్గా కనిపించాయి కదా, బట్ దానికి చామంతి పువ్వుల కన్నా దానికి అన్నం అనేది కొంచెం బాగా కనిపించింది, వెండి గిన్నె అనేది కొంచెం తలతల మెరడం వల్ల అనుకుంటా మేబీ. సో ఫస్ట్ గుండుతో బంగరుకుంటూ వచ్చి చూడండి గుండుతో బంగరుకుంటూ వచ్చింది. సో వచ్చి పరమాణం అనేది ఫస్ట్ టచ్ చేసిందండి. సో అక్కడ అన్ని వస్తువులు పెడతాం కానీ ఓన్లీ మూడు ఛాన్సెస్ అనేది ఉంటుంది కదా, సో దాని ప్రకారంగా అయితే అది ఫస్ట్ పరమాణం గిన్నె అనేది ముట్టుకుంది. ఇంకా గిన్నె ముట్టుకున్నా కూడా ఆ గిన్నె తీసి కొంచెం పువ్వులు పక్కకి జరిపి మళ్ళీ పక్కన పెట్టారు. రెండోసారి కూడా పరమాణమే ముట్టుకుంటుంది, ఇంక ఇలా కాదని చెప్పి ఇంకా పరవన్నం గిన్నె తీసేసి పక్కన పెట్టేశారు. ఇంకా గిన్నె లేకపోయేటప్పటికి సెకండ్ పువ్వులు ముట్టుకుంటుంది అనుకున్నాం, పువ్వుల దగ్గరికి వెళ్తుంది అనుకున్నాం. కానీ మధ్యలోనే దానికి గోల్డ్ రింగ్ అనేది కొంచెం చేయికి టచ్ అయింది, అది ఏంటని చెప్పేసి దాని చూపు అనేది గోల్డ్ కస్ అనేది తిరిగింది అనమాట, అంటే పువ్వు అండ్ గోల్డ్ రెండు ఒకసారే టచ్ చేసింది. సో ఫస్ట్ మరి గోల్డ్ వాళ్ళ అక్క చైన్ తన చైన్ ముట్టుకొని ఒకసేపు ఆడుకొని తర్వాత మళ్ళీ పువ్వుల దగ్గరికి అనేది వచ్చింది. సో చాలామంది మిగతావి కూడా ముట్టుకోవే, పెన్న ముట్టుకోవే, డబ్బులు ముట్టుకోవే, అది ముట్టుకో ఇది ముట్టుకోవే అంటే మాత్రం తన కంటికి మరి అవే నచ్చినట్టుగా ఉన్నాయి. సో అవే ముట్టుకుంది అనమాట. ఫైనల్గా తన అన్నప్రసన్నం కూడా ఇంకా అయిపోతుంది. సో ఈ క్లిప్ తర్వాత ఏంటంటే ఇంకా అందరూ కలిపి కొంచెం అన్నం అనేది తనకి ఆ గుళ్ళోనే తినిపించేశారు. సో ఇంట్లో చేసుకుంటే మాత్రం కొంచెం తతంగం రిలేటివ్స్ అది ఇది కొంచెం అడావిడి ఉంటుందండి. గుళ్ళో అనేటప్పటికి ఏంటంటే ఇంకా అంటే కొంతమందికి కొన్ని నమ్మకం ఉంటుంది కదా, సో దేవుడు సన్నిధిలో జరగాలి అని చెప్పేసి సో వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా అన్నవరంలోనే అన్నీ జరుగుతాయంట. సో ఆ ప్రకారంగానే మనవరాళ్ళకి కూడా అన్నవరంలోనే చేశారు. అండ్ ఇంకా అన్నం అండి పరవన్నం తనకి పెట్టగానే ఫస్ట్ టైం కదా నోటికి ఒకటి తీపి అనేది తగలడం, ఒక మెతుకులు అనేది తగలడం, చిన్నగా అందరు తినిపించారు, బాగానే తినేసింది.
ఇక్కడ అన్నప్రసన్నం ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఇంకా అక్కడ తనకి పేరు పెట్టడం కూడా స్టార్ట్ చేశారండి. సో ఇక్కడ బియ్యంలో రాస్తారు కదా, తనకు పెట్టిన పేరు ఏంటంటే సుభాషిణి అనమాట. అక్షరాలు అనేవి తనకి సూసా అలా వచ్చాయన్నమాట. సో అందుకోసం తనకి సుభాషిణి అని చెప్పి పేరు పెట్టారు. సో కొంచెం పాత పేరు, బట్ పిలుస్తూ ఉంటే బాగుంటుంది, మాకైతే బాగానే అనిపించింది. సో అంటే కొంచెం జాతక ప్రకారంగా పెడతారు కదా, సో ఆ ప్రకారంగా సుభాషిణి అని పేరు పెట్టారు. సో సింపుల్ అండ్ స్వీట్ పేరు అనమాట. అండ్ అక్కడ అది కూడా అయిపోయాక మేము మా టిఫిన్స్ గట్ట అయ్యాయి. అప్పటికే మేము చాలా అలసిపోయామండి, చాలా అలసిపోయి ఇంకా టిఫిన్స్ కూర్చొని అలసిపోయి టిఫిన్స్ గట్ట చేసి ఇంకా అక్కడి నుంచి మేము తలుపులోమ లావుకి అనేది బయలుదేరాం అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి లావుకి వెళ్ళడానికి 1.5 అవర్ అలా పడుతుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అండ్ అక్కడ కోడి గట్ట చూపిస్తారు కదా అమ్మవారికి, కోడి చీర అన్నీ కూడా దర్శనాలు అవన్నీ అయ్యాక అండ్ అక్కడే వంటలు చేసుకొని సో అక్కడే తినేసి రావాలి కనుక ఇంకా గబగబా అనేది బయలుదేరాం. ఈ ప్రాసెస్ అంతా కూడా 1 డేలోనే అయిందండి. అంతా అయ్యేటప్పటికి ఈవినింగ్ 5 అయింది. మళ్ళీ మేము 5 o'clock రిటర్న్ అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పటికి 9 o'clock అయ్యిందనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది వైజాగ్లోన. సో మీ అందరికీ తెలిసిందే కదా వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ ట్రాఫిక్ అనేది ఈ మధ్యకాలంలో ఎలా పెరిగిందో. సో ఇక్కడ మేము ఏంటంటే పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు నేను తీసానమాట, అంటే అన్నవరం గుళ్ళో నుంచి కిందకు వస్తున్నప్పుడు వ్యూ అనమాట. ఇదంతా సూపర్ అంటే సూపర్ ఉంది, పక్కన నది చెట్లు నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ మేము ఇంకా ఎక్కడ ఆగి ఫొటోస్ తీసుకోవడం ఇంకా అట్లా ఏం చేయలేదు. అండ్ చూద్దాం ఫర్దర్గా ఇంకెప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇంకొంచెం బాగా చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా నేను అక్కడ తలుపులంలో వెళ్ళాక కూడా వెళ్తున్నేటప్పుడు వే కూడా ఎలా ఉంది ఏంటి అనేది షూట్ చేశాను, మొత్తం యాడ్ చేస్తాను. కంటిన్యూస్గా చూడండి ఇంకా లాస్ట్ వరకు. సో చూసారు కదా మొత్తం వ్యూ అంతా ఎలా చూపించాను, చాలా బాగుంది కదా. ఇది కూడా మేము లోవలోకి ఎంటర్ అయిపోయాక సో పైకి వెళ్తాం కదండి, పైకి వెళ్ళేటప్పుడు చాలామంది అంటే చాలామంది జనాలు ఉన్నారండి తలుపులమ్మ లోవలోన. సో అన్నవరంలో కన్నా నాకు ఈ లోవలోనే కొంచెం ఎక్కువ మంది కనిపించారు. అండ్ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ గట్టా దర్శనం చేసుకొని గట్టా వచ్చాక ఇక్కడ వంటలు అనేవి చేస్తున్నారు. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే కాల్చిన తీగలు ఉంటాయి కదా, అవి అనేసి అమ్మితే మేము అన్నవరంలో కొనుక్కున్నాం. అవి తీసుకొచ్చి మా పెద్ద అత్తగారు ఓలు చేస్తూ ఉంటే నేను మా ఆయన మా బావగారు కూర్చొని తింటున్నాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారండి, వంటలు చేయడం, కొయ్యడం, కడగడం, సంథింగ్ సంథింగ్ మగవాళ్ళు కొనుక్కొని తీసుకురావడం అన్నీ చేస్తున్నారు. ఫైనల్గా ఇక్కడ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసారు. ఇక్కడ వంటలు కూడా అయిపోతున్నాయి. సో నేనైతే పైకి గుడి వరకు వెళ్ళలేదండి, నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు కొంచెం గుడి వరకు పైన కూడా షూట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే అప్పటికే నాకు చాలా నీరసంగా అనిపించింది, ఇంకా నాకు పైకి ఎక్కే అంత ఓపిక లేకపోవడం వల్ల నేను వెళ్ళలేదు, అందరూ వెళ్ళారు కానీ.
అండ్ పైనుంచి వచ్చేసాక ఇక్కడ మేము పిల్లలకి ఏమైనా బొమ్మలు కొందాం, మేము ఏదైనా కొనుక్కుందామని దాంతో మేము వెళ్ళామన్నమాట. సో చూడండి, దీనికోసం చిన్న చిన్న బొమ్మలు కొన్నాం, వాళ్ళ అక్క కోసం షటిల్ బ్యాట్ గట్ట కొన్నామన్నమాట. సో అంత పెద్దగా ఏం అమ్మలేదండి. కోవిడ్కి ముందున్న షాప్స్, కోవిడ్ తర్వాత అసలు షాప్స్ ఏం పెద్దగా లేవు. సో జస్ట్ నార్మల్గానే ఉన్నాయి, అంత మాకైతే అనిపించలేదు. రేట్స్ కూడా కొంచెం కాస్ట్లీగా అనిపించాయి అన్నమాట, అందుకే ఇంకేం మేము కొనుక్కోలేదు. సో అవన్నీ కొనుక్కోవడం అండ్ భోజనాలు కూడా అందరం కలిసి చూడండి. సో భోజనాలు కూడా ఫైనల్గా ఇంకా భోజనాలు అవుతున్నాయి. అండ్ భోజనాలు అయిపోతే ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని కడుక్కొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే కదా. సో మా అన్నవరం అండ్ తలుపులమ్మలోవ అనేది, అంటే వ్లాగ్ అనేది ఇదన్నమాట. సో అన్నీ కూడా నేను చిన్న చిన్న ముక్కలైనా కానీ అన్నీ కూడా కవర్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ మా ఆడపడుచు వాళ్ళ పాప పేరు ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తన పేరు సుభాషిణి అండ్ వాళ్ళ అక్క పేరు ఉంది కదా గుండేసుకొని వాళ్ళ అక్క, ఆ పాప చిన్న పాప వాళ్ళ అక్క, అది కూడా చిన్న పాపే. సో తన పేరు చిన్మయ తేజశ్రీ అన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.